సిద్దిపేట జిల్లా దుబ్బాక వంద పడకల ఆసుపత్రిని మెదక్ ఎంపి రఘునందన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్స్కు అందించే వైద్య సేవలను సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దుబ్బాక వంద పడకల ఆసుపత్రిలో పేషెంట్ సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగాన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. నమస్తే. ఏదో ఒకరోజు సడన్ గా మంత్రి గారు రాసిపెడతా ఆ రోజు వస్తాం. ఖచ్చితంగా మనకు కావాల్సిన ఉస్మానియా పంపించి చెప్పిస్తాను. పంపించి నీకు మొత్తం మంచిగా చెప్పిస్తాను. నీ తరఫున ఎవరు వచ్చారు, నీతో ఎవరున్నా మంచి డెలివరీ అవుతుంది, ఇబ్బంది కాకుండా ఉంటుంది. బిడ్డ మీద ప్రేమ ఉండాలి కానీ నేను ఇచ్చిన అంబులెన్స్ స్టిక్కర్ నీతో కాదు కదా, డాక్టర్ మంచిగా ఎన్నో నెలలు తల్లి. మూడు జిల్లాలు జనార్దన్ గారు నమస్కారం. చాలా రోజుల తర్వాత దుబ్బాక వంద పడకల ఆసుపత్రిని ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పేషెంట్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆసుపత్రి బాగుండాలి కానీ పేషెంట్ల సంఖ్య తక్కువ ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకోవాలి. బట్ సీజనల్ చేంజ్ వల్ల వచ్చినటువంటి వైరల్ ఫీవర్ అనేది బాగా ప్రజలను ఇబ్బంది పెడతా ఉంది. దానివల్ల అనేక మంది పేషెంట్లు క్యూ లైన్ లోపల కనబడడం జరిగింది. పేషెంట్ల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని ఇంకొంతమంది వైద్యుల సేవల్ని పెంచమని అడిగినారు. పూర్వ మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి త్వరలోనే వారిని కలిసి ఈ ఆసుపత్రి తనిఖీ కోసం వారిని రమ్మని చెప్పి గతంలోనే విజ్ఞప్తి చేశాను. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఆసుపత్రి తనిఖీ కూడా తీసుకొస్తాం. అప్పుడు సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి డాక్టర్ల మంజూరుని కూడా తీసుకొస్తాం. బాగా పనిచేస్తున్నందుకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని డాక్టర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ పేషెంట్లకు ఏం కష్టం రాకుండా కొనసాగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నాదొక విజ్ఞప్తి. చాలామంది దాతలు తమ సొంత డబ్బులతోటి ఆసుపత్రులు బాగుండాలని, పేషెంట్లకు అసౌకర్యం కలగకూడదని చెప్పి అంబులెన్స్ని కొని దాతలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కోడ్ అప్పుడు ఎన్నికల కోడ్ ఉందని చెప్పి ఆ స్టిక్కరింగ్ తీసేసినారు. నేను కూడా సుమారు 50 లక్షల రూపాయలు పెట్టి దుబ్బాక ఆసుపత్రికి ఉపయోగపడాలని చెప్పి ఒక అంబులెన్స్ని ఇచ్చాను. ఆ అంబులెన్స్ ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్ పోయే కంటే ముందు కావాల్సినటువంటి మెడికల్ అసిస్టెంట్స్కి ఉపయోగపడేటువంటి రీతి లోపల దాన్ని డిజైన్ చేసి ఇచ్చినాం. దానికి కూడా తిరిగి స్టిక్కరింగ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. దాంట్లో పనిచేసేటువంటి సిబ్బందిని అడిగినప్పుడు ప్రతి నెల దాదాపు 150 మంది రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ వాళ్ళని అంబులెన్స్ కాపాడుతుందని చెప్పినప్పుడు నిజంగా కూడా నేను ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. 150 మంది ప్రాణాలను కాపాడేందుకు నేను ఇచ్చినటువంటి ఒక అంబులెన్స్ ఉపయోగపడుతుందంటే నిజంగా నేను గర్వపడుతున్నాను. అవకాశం ఇస్తే, భగవంతుడి శక్తిని ఇస్తే ఇంకా ఒకటో రెండో నా ఈ ఎంపీ టెన్యూర్ లోపల కూడా ఇంకా ఒకటి రెండు ఇట్లాంటి అంబులెన్స్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. ఎమర్జెన్సీలో పేషెంట్లను కాపాడేందుకు ఉపయోగపడాలని కోరుకుంటూ మాదొకటే విజ్ఞప్తి ప్రభుత్వంతో, మేము ఇచ్చినవని ప్రజలకు తెలియాలి కాబట్టి మా స్టిక్కరింగ్ కొత్త ముఖ్యమంత్రి గారి బొమ్మతో కలిపి వెంటనే చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.